తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టడంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిరాహార దీక్షలు నిర్వహించామని ప్రజల మద్దతుతో వెళ్లి బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేస్తూ రచ్చబండలు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతా మహాలక్ష్మి తెలిపారు. వైసీపీ సీఎం జగన్ ఓటమి భయంతో చంద్రబాబు లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం అవివేకమన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ వరుస కేసులు పెడుతూ ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకునిగా జగన్ టీడీపీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు చేసి తాను అధికారంలోకి వచ్చాక 60 రూపాయల అవినీతిని కూడా నిరూపించలేకపోయారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం ద్వారా అనేక మందికి జీవనోపాధి కల్పించగా జగన్ తాను అధికారం చేపట్టాక రాజకీయ కక్షతో స్కిల్ డెవలప్మెంట్ను నిర్వీర్యం చేసి రాష్ట్ర యువతకు ఉపాధి లేకుండా చేశారన్నారు. వైసీపీ పాలనలో నేరస్తులు బయట తిరుగుతున్నారని, నిజాయితీ పరులను జైల్లోపల ఉంచుతున్నారని, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని తెలిపారు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అక్రమంగా కేసు పెట్టి, ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మరి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేయటం నిజంగా చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఆయన ఎప్పుడు మాకు మీటింగ్లో చెప్తుండేవారు, నేను ఏ తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం నేను నా జీవితం చెప్తుండేవారు. కానీ ఏ కేసు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టడం, అదేవిధంగా మరి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా ఆయనకి ఈరోజున ఎంతో సంఘీభావం తెలియచేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వల్లే మా బిడ్డలు కానీ మా కుటుంబం కానీ బాగున్నాయంటే, మేము విదేశాల్లో ఉన్నామంటే, ఇంత సంపాదిస్తున్నామంటే ఆయన వల్లేని ఈరోజున మనం వాళ్ళ సంఘీభావం తెలియచేయటం అందరం చూస్తున్నాం. మన ఆంధ్రాల్లోనే కాదు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మన జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే మరి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్స్టిట్యున్సీ లీడర్సే కాకుండా కార్యకర్త సైతం కూడా మేము ఉన్నాము సంఘీభావం తెలియజేస్తూ, ముఖ్యంగా అందరూ కూడా నిరసన కార్యక్రమాలు రకరకాలుగా మరి చేయటూ సంఘీభావం తెలియచేసినందుకు, అదేవిధంగా మన భీమవరం నియోజకవర్గంలో కూడా దాదాపు 32 రోజులుగా కూడా కార్యకర్తలు కావచ్చు, అలాగే మరి ప్రతి నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు మరి చేయటం చాలా చాలా అభినందనీయమని తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంఘీభావం తెలియచేసి ఈరోజున ఆయనకి మద్దతుగా నిలబడటం, ఈరోజున మరి మనం చూస్తున్నాం అధికార పార్టీ ఏదైతే ఉందో అసలు వాళ్ళకి ఎటువంటి స్పందన లేదు అని చెప్పటం, ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎన్ని చేస్తున్నారు అనేది ప్రజలంతా ఇప్పుడో గమనించారు. ముఖ్యంగా ఈ రోజున నిరాహారదీక్షలో నిన్నటి వరకు చేశారు, రేపటి నుంచి వేళ నుంచి ఈ రోజు నుంచి కూడా మేము అంటే ఈ వేళ అంటే బహుశా 11వ తారీఖు ఈరోజు నుంచి కూడా ప్రతి రూరల్ కావచ్చు, మండలం కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, బాబుతో నేను సైతం అనే ఒక పాంప్లెట్స్ని ప్రతి ఇంటింటికి కూడా